नमस्ते फ्रेंड्स, नेनु नवता, वेल्कम टू रुचला हरिविल्लु। ఈ రోజు మన ఛానల్లో సద్దుల బతుకమ్మ స్పెషల్ మలీద ముద్దలు తయారీ విధానం చూద్దాం। ఇది చాలా పాతకాలం స్వీట్ రెసిపీ అండి। మన పాతకాలంలో ఈ విధంగా మలీద ముద్దల్ని తయారు చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు salt వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి। ఏ స్వీట్ లో అయినా కొద్దిగా salt వేసుకున్నట్లయితే స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి। ఈ విధంగా కొద్దిగా salt అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి వాటర్ ని కొన్ని కొన్ని వేస్తూ స్పూన్ తో కలుపుకోండి। నీళ్ళను బాగా వేడి చేయండి। ఇలా వేడి వాటర్ ని వేసుకొని కలుపుకోండి। ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ ని వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి। చేయితో ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చేయి అనేది కాలుతుంది। జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకోండి। వేడిగా ఉంది గనక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి। 10 నిమిషస్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి। ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చల్లని వాటర్ ని ఇలా చిలకరించుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి। వాటర్ ఎక్కువగా కాకుండా ఇలా కొన్ని కొన్ని చిలకరించుకుంటూ కలుపుకోండి। ఈ విధంగా ఇలా చపాతీ పిండి ముద్దలాగా చక్కగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దల నుంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి। ఇలా 5-6 ముద్దల్ని ప్రిపేర్ చేసుకోండి। 2 అరచేతి మధ్యలో ఈ విధంగా రౌండ్ గా తిప్పుకుంటూ ఇలా పిండి ముద్దల్ని తయారు చేసుకోండి। ఈ విధంగా ఇలా నేను చేసుకున్న క్వాంటిటీలో 5 వరకు పిండి ముద్దలు తయారు చేసుకున్నాను। ఇప్పుడు చపాతీ పీట తీసుకోండి। చపాతీ పీటపైన ఏదైనా బాటిల్ని కవర్ని గాని లేదా ఏదైనా ఆయిల్ ప్యాకెట్ ని గాని వేసుకోండి। తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను బియ్యం పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా ఇలా పాలిథిన్ కవర్ పైన గాని లేదా ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన గాని ఇలా చేతి వేళ్ళతోనే ప్రెస్ చేసుకుంటూ చపాతీల్లా తాల్చుకోండి। ఈ విధంగా ఇలా చేతి వేళ్ళతోనే ఈ బియ్యం పిండి రొట్టెను చేస్తూ స్టవ్ పైన పెనాన్ని పెట్టి ఒక్కొక్కటి తయారు చేస్తూ వెంట వెంటనే కాల్చుకోండి। పెనం పైన కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి। తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బియ్యం పిండి రొట్టెను ఈ విధంగా ఇలా చక్కగా కాల్చుకోండి। ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత పై నుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి। చూసారా, ఇలా రెండు వైపులా ఈవెన్ గా కాల్చుకోండి। ఈ రొట్టెను మరీ ఎక్కువగా కాల్చాల్సిన పని లేదు, లైట్ గా కాల్తే సరిపోతుంది। ఇలా రెండో వైపు కూడా ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా ఈవెన్ గా కాల్చుకోండి। చూసారా, ఈ విధంగా ఇలా చక్కగా బియ్యం పిండి రొట్టె రెడీ అయింది। ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకోండి। ఇలా లైట్ గా కాల్తే సరిపోతుంది। వీటిని చల్లారబెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఇలా చిన్న చిన్న పీసెస్ లుగా వేసుకోండి। ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లుగా చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒకసారి ప్లేన్ చేయండి। ఒకసారి ప్లేన్ చేయడం వలన ఈ విధంగా ఇలా అంతా కూడా కలిసిపోతుంది। ఇలా కొద్దిగా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో బియ్యం పిండిని కొల్చుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరొక అర కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి। ఇలా చక్కగా ఒక కప్పు లేదా 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి। తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి బెల్లం ఇంకా బియ్యపు రొట్టె చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి। ఈ విధంగా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి। ఇలా చక్కగా ప్లేట్లోకి వేసుకొని మలీదా లడ్డూలను చుట్టండి। చూసారా, ఈ విధంగా ఇలా చక్కగా మలీదా ముద్దల్ని తయారు చేసుకోండి। మన అమ్మమ్మల నానమ్మల కాలంలో బతుకమ్మ పండుగ రోజు ఈ విధంగా ఇలా మలీదా ముద్దల్ని తయారు చేసేవాళ్ళు। కొంతమంది మాత్రమే ఈ మలీదా ముద్దల్ని తయారు చేస్తున్నారు। ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి। ఇందులో ముందుగానే మనం నెయ్యి వేసుకున్నాం కనుక చేతికి నెయ్యి రాయాల్సిన పని లేదు। ఈ విధంగా చక్కగా మలీదా లడ్డూల్ని తయారు చేసుకోండి।
ఈ విధంగా ఇలా మలైదా ముద్దల్ని తయారు చేసుకొని సత్తుల బతుకమ్మ రోజు బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు। మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ లో ఆల్ బెల్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।